జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని కరోనా నివారణ కోసం పనిచేస్తున్న గ్రామ వార్డు స్థాయి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లకు, అలాగే హాస్పిటల్ నందు మరియు అంబులెన్స్ లో పనిచేసే అన్ని రకాల సిబ్బందికి, డాక్టర్లకు కరోనా రక్షణ కవచాలు అయిన పీపీఈ కిట్స్, N95 మాస్కులు ప్రభుత్వం అవసరమైనన్ని అందించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర, నగర ఉపాధ్యక్షులు హుషేన్ బాషా, డివైఎఫ్ఐ నాయకులు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. కరోనా పేషెంట్ల కోసం పనిచేసేటటువంటి అన్ని రకాల సిబ్బందికి, నర్సులకు గాను డాక్టర్లకు కానీ, అట్లే విధంగా కింది స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు, వీళ్ళందరికీ కూడా ఎవరైతే కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తారో వీళ్ళందరికీ, అట్లాగే ల్యాబ్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ ని ప్రభుత్వం సమర్థవంతంగా అందించాలి. అట్లాగే అందరికీ N95 మాస్కులు ఇవ్వాలి. అట్లాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోన ఈ కరోనా పరీక్షలు చేయాలి. అట్లాగే ఇప్పటికే కరోనా పాజిటివ్ ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్తే హాస్పిటల్లోన పేషెంట్లను చూసే దిక్కు లేదు, ప్రభుత్వం ఏమో మా కంట్రోల్లో ఉంది, బ్రహ్మాండంగా చూస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది తప్ప, వాస్తవానికి ఈ హాస్పిటల్కి వెళ్తే కరోనా పాజిటివ్ వచ్చింది అంటే ఇంకా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్నం లేదా టిఫిన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి మెడిసిన్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఆ ప్లేట్ పాడేసుకోవడం తప్ప, వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది అని వాళ్ళని రెగ్యులర్ గా పరిశీలన చేయడానికి డాక్టర్స్ కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మాకు సరైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే అన్ని రకాల రక్షణ కవచాలు డాక్టర్లకు వీళ్ళందరికీ ఇచ్చి ప్రభుత్వమే ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళకు సమర్థవంతంగా సేవలు చేయించేలాగా ఉండాలని చెప్పేసి, అట్లనే అందరికీ పీపీఈ కిట్స్, N95 మాస్కులు ఇచ్చి ఇమ్మీడియట్లీగా అందరినీ కూడా పనిలోకి దింపి విస్తారంగా పరీక్షలు చేసి కరోనా పేషెంట్లను వెతికి వాళ్ళు మరొకరికి వ్యాపించకుండా దీన్ని కట్టడి చేయాలి. కర్నూలు జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా కర్నూలు జిల్లాలో కరోనా కేంద్రాలను పెంచాలని చెప్పి డివైఎఫ్ఐగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కానీ, సినిమా హాల్ కానీ, అట్లాగే చాలా ఫంక్షన్ హాల్ ఉన్నాయి, అలాంటి ఫంక్షన్ హాల్ అన్నింటినీ కూడా స్కూళ్ళని, అట్లాగే కాలేజీలని అన్నింటినీ కూడా కరోనా కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి సలహా చేస్తున్నాము. అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు కూడా కరోనా కేంద్రాలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళను కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాము. ఆ విధంగా చర్యలు తీసుకుని ప్రభుత్వం కరోనా కేంద్రాలను పెంచి కరోనా కట్టడికి కృషి చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా తెలియజేస్తున్నాం.